హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం కొంచెం కొత్తగా హెల్దీగా దోశని ట్రై చేసేద్దామండి. ఈ దోశలు అయితే భలే మెత్తగా చాలా బాగుంటాయండి. ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని చూసేద్దామండి. ఈ దోశ కోసమని ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ వరకు బార్లీ గింజల్ని వేసుకుంటున్నానండి. బార్లీ హెల్త్కి చాలా మంచిదండి. మనం తినే ఫుడ్లో బార్లీని తీసుకోవడం వలన ఒంటికి బాగా చలవ చేస్తుంది. తర్వాత అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. తర్వాత వాటర్ని వేసుకొని వీటన్నింటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని కనీసం 8 నుండి 10 గంటలు వీటిని నానపెట్టాలి. బార్లీ గింజలు నానటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. బార్లీ గింజలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, చాలా మెత్తగా నానిపోయాయి. ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టిన బార్లీ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి, ఎంత మెత్తగా ఉందో. పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసేసి 8 గంటలు పిండిని పులియనివ్వండి. పిండి 8 గంటలు పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని నెమ్మదిగా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత పిండిలో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదండి, అందుకని దీనిలో కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని గరిటెజారుడుగా కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి చూసారు కదా, ఇలా గరిటెజారుడుగా ఉండాలి. పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశల పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. తర్వాత 1 నుండి 1.5 గరిటెడ వరకు పిండిని వేసుకొని కొంచెం మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దోశ పైన కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకొని దోశని కాల్చుకుంటున్నాను. దోశ ఒకవైపు కాలిన తర్వాత దోశని రెండో వైపుకి తిప్పుకోండి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవడమేనండి. ఒకవేళ మీకు పిండి కనుక మిగిలినట్లయితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2వ రోజు కూడా దోశల్ని వేసుకోవచ్చు. చూసారు కదండి, బార్లీ గింజలతో ఒక హెల్దీ దోశ రెసిపీని. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.